ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రద అయిన నిజం సాగర్ ప్రాజెక్టుకు భారీ స్థాయిలో వరద నీరు రావడంతో ప్రాజెక్టు నిండుకుండేలా మారింది. ప్రాజెక్ట్ ఎరుగు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియడంతో ప్రాజెక్టు నీరు పూర్తి స్థాయిలో నిండిపోయింది. దీంతో జుక్కలెమ్మలి హనుమంత షిండి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ రాజు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువన ఉన్న మంజీరాలోకి విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 36,000 క్యూసెక్ల వరద నీరు రావడంతో 7 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సాగునీరు అందించే ప్రాజెక్టుకు వరద తక్కువగా ఉండడంతో మొన్నటి వరకు ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండలేదు. వారం రోజుల కిందట భారీ వర్షాలు కురిసినా పూర్తిగా నిండలేదు. అయితే 2 రోజుల నుంచి ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియడంతో ఇంట్లో భారీగా వచ్చి చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులకు గాను 1404 అడుగుల నీటి మట్టానికి చేరుకుంది. 17.820 టీఎంసీలకు గాను 16.012 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టుకు ఇంకా వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మంజీరాలోకి భారీగా వరద వెళ్తున్నందున మంజీరా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.